ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి వస్తాం? ఇప్పుడు టిఆర్ఎస్ సార్, టిఆర్ఎస్ గెలుస్తుంది. ఏమొచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం? ఆయన కొన్ని పనులు చేసిండు, డబుల్ బెడ్రూమ్ కట్టించిండు, వీడు రైతు పంటలకు వారికి అవి ఇచ్చిండు, రైతు భీమ ఇచ్చిండు, ఇప్పుడు యాదవులకు గొర్రెలు అవి కూడా ఇచ్చిండు. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన తెలంగాణకు ముందు? ఎట్లున్నది తెలంగాణ? ఇప్పటికైతే కేసీఆరే ఫార్ఫామ్ సార్, ఎట్లా ఎన్ని శాతం అయినా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. రాజగోపాల్ రాజీనామా చేసిన ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇక ఆయన రాజీనామా చేసిన వాస్తవమే, ఆయన చేసిన ఆయన మోసం చేసుకోండు. దేనివల్ల రాజీనామా చేసిన అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి కొరకే చేసిన అనుకుంటున్నారా? ఆయన ప్రాధాన్యత ఇప్పుడు ఆయన మునుగోడు నియోజకవర్గం ఆయన ఉండే, ఆయన ఇప్పుడు పోయింది చేసిన తప్పైంది, ఆయన బీజేపీలో పోవడం తప్పైంది. ఆయన అది రాజీనామా చేసిన రాజగోపాల్ మరి ఎన్నికలకు పోయిండు. ఎట్లా చూస్తున్నా ఆయన ఉన్నా, ఆయన సొంతం కొరకు పోయాడు, అభివృద్ధి కొరకు ఏం పోలే. అభివృద్ధి మూడేళ్ళు ఉన్నాడు కానీ మూడేళ్ళు ఏం చేయలేదు అయ్యా. బీజేపీలో పోయి నేను అభివృద్ధి చేస్తా గెలిచి అంటున్నాడు ఆయన. ఆయన ఇంకో కూడా ఇంకొక 20-30 కోట్లు ఇస్తా అంటే అటే పోతాడు. ఇంకా మళ్ళా ఆయన చేసేది ఏం లేదు, ఇవరకు చేసింది ఏముంది, ఇప్పుడు చేయకపోయేది ఏముంది. ఆయన గెలిచి ఓటేయమన్న నాడే అవపడతాడు ఓలైన, మళ్ళీ తర్వాత ఒక్కోలు అవపడరు. ఈ 4 రోజులు 10 రోజులు మా అమ్మటి ఉంటారు, నీకు ఇది ఇస్తా అది ఇస్తా అంటారు, ఏది ఇయ్యరు, మొట్ట చూపెట్టి అదులుగడ్డ ఎక్కుతారు. కేసీఆర్ పరిపాలన సరే నయమే, ఇటో అటో ముసలి పింఛన్లో లేకపోతే రైతు బంధు అది ఒకటి తోటి పడుతున్నాయి. నయం ఆయన ఆడుకో ఇడుకొచ్చారు నయమే. కేసీఆర్ చాలా వరకు నయం. మంచిగానే వస్తున్నాయి వాటర్, మంచిగా సాగర్ వాటర్ వస్తుంది, సాగర్ వాటర్ వస్తుంది. ఇక అన్ని నదులు ఫ్లోరింగ్ నీళ్ళు ఉండే, ఆ నీళ్ళు ఏం లేవు, సాగర్ వాటరే తాగుతున్నావు. ఊరికే సమస్య లేదు, నడుస్తుంది. టీఆర్ఎస్కే వస్తాం. బై ఎలక్షన్ వచ్చింది కదా, ఎవరి కోటేస్తే అభివృద్ధి ఉంటుందా? కేసీఆర్కే వేస్తాం. ఏం నచ్చింది కేసీఆర్ పరిపాలన? ఏం నచ్చింది? ఇవన్నీ నచ్చినాయి, రైతు బంధు నచ్చింది, పింఛన్లు నచ్చినాయి, బియ్యం నచ్చింది. ఏ పని అయినా మంచిగా చేస్తున్నాను ప్రపంచం అంతటినే అంటారు, నాకు కూడా అదే అర్థమైంది. ఇక్కడ మోడీ ప్రభుత్వంలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయిండుగా, మీకున్న ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేసి అని లభ్యండు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు అనుకుంటూ వస్తున్నాడు కదా, వేస్తారా రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తారా? వేయం. ఎందుకని? ఏమో మాకు అభ్యాసం లేదు, మాకు కాంగ్రెస్ నాకు ఎన్నడూ తెలియదు. గెలిచినాక ఇటు రాజగోపాల్ రెడ్డి వచ్చేటోడా మీ ఏనాడు రాలే, మా ఊరికి అంతగానో రాడు. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఈ మంచిగా ఉంది కేసీఆర్ పరిపాలన, అంత బాగానే కానీ రైతు బంధు బాగలేదు. రైతు బంధులా ఏంటంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోనికి వాళ్ళకే లాభం అవుతుంది, ఎకరం ఉన్నోనికి 5000 వస్తున్నాయి, ఈ మొత్తం లేనోనికి ఏం లేదు. అది మాత్రం బాగలేదు, సరైన నిర్ణయం కాదు అది, కౌలుదారికి ఏం లేదు, అదొకటి బాగలేదు. అది కేసీఆర్ పథకాలలో అదొక్కటి మాత్రం రైతు బంధు బాగలేదు. ఇక మిగతా అన్నీ మంచిగా ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి అని, ఇక దళిత బంధు అని, ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇంక అదొక్కటి మాకు కేసీఆర్ అవి తగ్గించి పెడితే బాగుంటుందని అను మా ఆలోచన ఉంది. ఇక ఎట్ట అడిగితే మరి ఏమో ఎట్ట చేస్తారో చూడాలి దాన్ని అనుకుంటున్నాం మేము. కరెంటు మంచిగా ఉంది, కరెంటు అయితే బాగానే వస్తుంది, 24 గంటలు కరెంటు ఉంటుంది. ఇప్పుడు నీళ్లు తాగునీళ్ళు బాగానే వస్తున్నాయి, వస్తున్నాయి నీళ్ళు, వస్తున్నాయి నీళ్ళు మంచిగా వస్తున్నాయి. 24 గంటలు ఇక నీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండే, ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఏమి లేదు, నీళ్ళు మంచి, కరెంటుకు నీళ్ళకు అనేది ముచ్చటం లేదు, ఇక మంచిగా ఉంది. ఇప్పుడు మేము ఆయనకేస్తాం, ఆయన గెలిపించుకుంటాం. ఎన్నడూ రాలే సార్ ఈ ఆయన రాలే, మాకు ఏ చేయలే, ఇంక వచ్చినా కానీ చేయలేదు కదా, చేయలే. వస్తుంది మరి రైతు బంధం ఎందుకు వస్తలేదు? వస్తుంది, వస్తుంది, వచ్చినాయి. ఇప్పుడు మా హార్ట్ వర్క్ రాలే కానీ ఇప్పుడైతే ఇంటింటికి సాగర్ నాళ్ళు వస్తుంది, రైతు బంధం పడుతుంది, పింఛన్లోనే పింఛన్లు ఇస్తుండు, ఇక అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇక మరి వచ్చినాక కూడా రాలేదని ఎట్లా అంటాం సార్ చెప్పు? వస్తున్నాయి,
వస్తున్నాయి మరి కరెంట్ 24 గంటలు 20 ఇస్తానని ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లీస్ట్ తక్కువ ఇస్తుంది కానీ నేను అన్నది దాకా అయితే 24 గంటలు కరెంట్ ఇచ్చాడు ఎలక్షన్లో ఉప ఎన్నికలలో ఎవరికి ఓటేస్తావు నేను టీఆర్ఎస్కి వస్తా ఎందుకు టీఆర్ఎస్ ఏం నచ్చింది రాజగోపాల్ రెడ్డి ఏం చేశారు మాకు టీఆర్ఎస్ కళ్యాణ పథకం ఇచ్చింది రైతు బంధులు ఇచ్చింది మాటంటలకు జరసేదగాన పింఛను కూడా పెంచింది కొత్త ఇస్తుంది వీటి వలన మేము వేస్తాం మాకు చేసింది కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది మాకు మంచిగానే ఉంది సార్ తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత ఏం నచ్చింది బాగా అప్పుడు కాంగ్రెస్ నచ్చింది మాకు అయితే కాంగ్రెస్ రాజగోపాల్ ఏం చేయలేదా చేయకనే కదా ఇట చేసింది ఇప్పుడు మమలా కనిపిస్తుంది కదా సార్ రాజగోపాల్ తీసుకున్న నిర్ణయం మంచిదా మాకు మంచిగా అనిపించలేదు సార్ మాకు మంచిగా అనిపించలేదు ఎట్లా అంటే మేము ఆయనని ఇంతవరకు వేసిన ఓట్లు ఆయన ఉన్నాము లాస్ట్కు టీఆర్ఎస్ వచ్చింది అలాపోయినాం అయితే ఈయన చేసిపోయింది ఏముంది ఇప్పుడు అంత ఆగమం చేసిండు పట్టి ఫలం లేకుండా చేసిండు మాకు ఇప్పుడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అంటున్నాడు అది నిజమేనా ఇంట్లో ఉండి అసలు దాంట్లో ఉండి రాజు చెయ్యను అభివృద్ధి అండకు ఏం చేస్తాడు ఆయన కాడికి పోయి తెచ్చేస్తాడా ఇచ్చేది ఈయన అసమ్ నుంచే కదా ఈయన చేసేది ఇక్కడ ఇన్స్పెక్టర్ పార్లమెంట్ పోయి తెస్తాడా అంటే నాకు సహకరించట్లేదు నేను కాంగ్రెస్ నుండి ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేను అభివృద్ధి చేయాలంటే నేను రాజీనామా చేస్తే మళ్ళీ అభివృద్ధి వస్తుందని చెప్తున్నాడు అది రాదు సార్ రాదు అభివృద్ధి చేయలేడు అభివృద్ధి చేస్తాడు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతాడు ఇంతవరకు తిరగలే అలా అన్నట్టు 2 సార్లు వచ్చిండు ఇక ఒక్కసారి ఒక్కళ్ళు చచ్చిపోతే వచ్చి చూసిపోయాడు అది చెక్కిచ్చిపోయాడు అది పైలు వచ్చినాయా రాలేదు అది మాకు తెలియదు ఇక అటే పోయాడు మళ్ళీ రాలే ఒకసారి వచ్చిండు సారు మరి ఇట్లా ఇండ్లు లేవు నీళ్లు లేవు రోడ్లు లేవు అంటే సరే చేద్దాం తీయ అన్నాడు అటే పోయాడు మళ్ళీ రాలే మాకు అయి మమ్మల్ని మాకు అభివృద్ధి అదే అవుతుంది మంచిగా మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నా కుసుల పవర్ గారికి ఎందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ రాజగోపాల్ అఖిరానుడు ఊళ్ళో ఆడు ఊళ్ళో కూర్చున్నా వేస్ట్ అది ఆడు అఖిరానుడు ఊళ్ళో కూర్చున్న వేస్ట్ ఆడు ఒకసారి గెలిచిండు మరి ఏం పని చేసిండు మరి ఎందుకు పోయినా అడ్లకు అన్నం అయిపోగా ఏం ప్రయోజనం ఊరికి అభివృద్ధి చేసిండు ఏమైనా రోడ్ వేసిండా బీదోని గీదోనికి ఏమైనా ఏమైనా ఇచ్చిండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం నచ్చింది టీఆర్ఎస్ అంటే కళ్యాణ నచ్చింది కళ్యాణ లక్ష్మి రైతు బాంధవు పింఛన్లు వితాను పింఛులు అన్నీ కళ్యాణ లక్ష్మి అన్నీ వస్తున్నాయి దానివల్ల జనానికి ఇది ఉంది ముసలోళ్ళకి మొడుగోళ్ళకు అయ్యి అంటే అమ్మ అంటే అంటారు మా అయ్యే కేసీఆర్ మా అయ్యి అంటున్నారు ముసలోళ్ళు పింఛన్ వస్తాడు రాజగోపాల్ రెడ్డి తిరిగేటోడా మున్సిపాలిటీ ఇంతవరకు ఆయన రాలే ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు అది మనకు కూడా అవ్వాలే ఇంతవరకు ఇక్కడ రాలే 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 ఊళ్ళో కూడా రాలే కేసీఆర్ పరిపాలన బాగుంది కేసీఆర్ ఉంటుంది మోడీ రేటు అందుకే కదా మరి ఈయన పోయి ఆయన అడిగి పోయిండు ఇప్పుడు వస్తే రైతుకి ఏం ఉండదు మీటర్ పెడతాడా బావులకు పని పెడితే ఏం ప్రయోజనం ఆయన పెట్టి ఇప్పుడు రాజగోపాల్ మాటకి ఏం చేశారు ఆయన మోడీ మాట వింటాడుగా అదేం ప్రయోజనం దినానికి వ్యక్తి మనిషి మనకు పని కావాలి ఊరు ఊరు అభివృద్ధి చేయాలి నీ పరిశ్రమకి కాదు ఊరు అభివృద్ధి చేయాలని పని చేయాలి అంతే డబ్బులు చాలా ఇస్తానట కదా డబ్బులకు ఓట్లేసి డబ్బులు కాచిపడతాను కావాలి మనకు పని పని అభివృద్ధి కావాలి ఓటర్లు ఓటర్లు ఎటువైపు ఉంటారు ఇక్కడ అభివృద్ధి సైడ్ ఉంటారా లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లేస్తారు అభివృద్ధికే ఉంటాం మీరైతే అభివృద్ధికే ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఎవరు కోటేస్తాం టీఆర్ఎస్ ఏం నచ్చింది టీఆర్ఎస్ టీఆర్ఎస్ నేను ఐన్ క్యాప్డ్ నాకు ఇంకోటి ఏంటంటే ఒక 3000 పింఛన్ వస్తుంది నువ్వు జనరల్గా నాకు ఇంటింటికి మిషన్ భాగ్యరథ నల్ల వచ్చింది మాకు అభివృద్ధి నచ్చింది కాబట్టి టీఆర్ఎస్ కేసు అర్థమైందా గతంలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినాం సరే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ఓడిపోయినా రాజగోపాల్ రెడ్డిని గెలిపించినాం వాడు గల్లీలో గెలిచిండు ఢిల్లీలో వాడినాడు వాని ముఖం ఎట్లుంటుందో తెలియదు వాని కార్యకర్తలు ఉంటాడు వాని దగ్గర పోవాలంటే ఇంకొకటి రావాలి లీడర్ ఈ లోకల్ లీడర్ని ఒకరిని తీసుకుపోవాలి వాని దగ్గర ఉన్న ఒక లీడర్ని తీసుకుపోవాలి ఆయన అప్పుడు ఇంటర్వ్యూ ఆయన చెప్పింది నమ్ముతాడు లీడర్ ఏం చెప్పిందో నమ్ముతాడు మామూలు జనం చెప్పింది అయితే నమ్మడు కదా మరి అట్లుంటప్పుడు ఇబ్బందే కదా మామూలులోనికి ఇప్పుడు హైదరాబాద్ పోవాలి ఆయన దగ్గరికి హైదరాబాద్ పోవాలంటే ఆయన దగ్గర పోలేము ఆయన దగ్గర పోవాలంటే ఈడ ఉన్న లీడర్ని బతలాడాలి ఈ చోటమోటా లీడర్ను ఈ లీడర్ తీసుకొని పోతే ఆయన ఇంకో లీడర్ని బతలాడాలి ఆయన పోయి ఆయన పిఏవి చెప్పాలి ఆయన పిఏ టైం ఉంటే తీసుకుపోతాడు వీని కాపతుంది సాపతుంది అంటే లేకపోతే లేదు ఓన్లీ వాని కార్యకర్తలు ఎవడన్నా చనిపోయిండు అనగానే ఉరుకొస్తాడు వానికి 1 లక్ష 2 లక్షలా ఇచ్చిపోతాడు ఎందుకంటే వాడు కాంటాక్ట్ చేస్తాడు కాబట్టి ఎక్కడ దొరుకుతాడు
అది కాదు కదా పబ్లిక్ కావాల్సింది. నువ్వు పబ్లిక్లో ఉండాలి, జనంలో ఉండాలి, జనంలో తిరగాలి. ఆపద వచ్చింది ఇలా ఉదాహరణకు నాసుంటోడు ఉండు సింపుల్గా. నాసుంటోడు ఏం చేస్తాడు ఇలా హైదరాబాద్ ఓడు మన పరిస్థితి ఏంది? నువ్వు ఫోన్ కాంటాక్ట్ ఉంటావా ఉండవు, నీ ఫోన్ కూడా ఉండదు. మరి అదే కూసుకున్న బాబురెడ్డి నేను ఫోన్ చేస్తే మాట్లాడతాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, సరే బాబు నీకు ఏదైనా ఉంటే రా అంటాడు, ఇంటికి వెళ్ళిపోతాం. ఏ లీడర్తో కూడా అవసరం లేదు, డైరెక్ట్ పోతాం. మేము డైరెక్ట్ పోయి సార్ మా సమస్య ఇది దీని మీద అంటే ఆయనతో నా ఏదైనా ఉంటే నేను ఇప్పుడే ఇమీడియట్గా చూపిస్తాపోయి అంటాడు, లేకపోతే తర్వాత నేను దీని గురించి మాట్లాడతా అంటాడు. ఒకవేళ వెంబడి అయ్యేది ఉంటే పై ఆఫీసులతో మాట్లాడతాడు. రాజీనామా నిర్ణయం ఏంటంటే ఇది రాజగోపాల్ రెడ్డి ఓన్లీ రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే నిర్ణయం ఇది.